కాబట్టి నా చెల్లెలు నా అక్కలు అమ్మలు కలిసి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిని సేవ చేయడానికి అవకాశం ఉంది. మూడు అవకాశాలు దేవుడు నీకు ఇచ్చున్నాడు. యవన ప్రాయంలో ఉండి ఈ గొడవ అంతా ఎందుకు నా వల్ల కాదు అని ఏదో నాకు అసలు ఆ విషయం చెప్పలేదు దేవుడు, నాకు ప్రేరణ లేదు, నేను మరో వివాహానికి వెళ్ళిపోతానంటే అక్రమ సంబంధానికి వెళ్ళొద్దు, వివాహానికి వెళ్ళు. ఓకే, దేనికి వెళ్ళు? ఎవడో ఉంచుకునే ఉంపుడుగత్తెలాగా ఉండొద్దు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఎవడో ఉంచుకునే ఉంపుడుగత్తెలాగా ఉండొద్దు. యథార్థంగా పరిశుద్ధులతో కలిసి పరిస్థితి చెప్పి, ఒకవేళ నువ్వు చిరుప్రాయమైతే తల్లిదండ్రుల ద్వారా దైవజనులకు చెప్పించి నీకు తగ్గ భర్తని వాళ్ళు వెతికిన దాకా నిరీక్షించి పరిశుద్ధత గాచుకొని ప్రార్థనా జీవితాన్ని కలిగి, ప్రభా ఒక 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 వ్యక్తితో నా జీవితం స్పాయిల్ అయిపోయింది, కనీసం ఈ రెండవ మారు జీవితమైనా నాకు నిలబెట్టు తండ్రిని ప్రార్థన చెయ్యి. అన్నా లైఫ్ ఉంది బైబిల్లో, అలాగే రూతు లైఫ్ కూడా ఉంది. రూతు జీవితం కోల్పోయింది, అంతటితో వదిలేలా మళ్ళా బోయేజు లాంటి నీతిమంతుడిని ఇచ్చి ఆమెకు యేసుక్రీస్తు వంశావళిలో స్థలం ఇచ్చాడు నా ప్రభు. సో ఆ జీవితం ఉంది, అందుకే చెప్తున్నాను వాక్యానుసారంగా వివాహము ద్వారా అవతలికి దాటు. అంతేగాని అక్రమ సంబంధాలుగానో ఉంపుడుగత్తెల్లాగానో ఉండొద్దు. అంత కర్మ నీకేం పట్టలేదు, ఆ గతి నీకేం రానియడు. కొంచెం ఓపిక బట్టి నిరీక్షించు, నీకు తగ్గ మార్గాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని కక్కుర్తి పడి ఎవడో పెట్టిన ప్రలోభానికి లోనైపోయి రహస్య పాపములో బ్రతకాల్సిన అవసరం ఏమీ లేదు. చెల్లి అర్థమైందా? ఈ లైవ్ లైవ్ ఉందా? హల్లెలూయానా. అందులో ఉన్న బిడ్డలు కూడా చెప్తున్నాను, లేదా నాకొద్దు ఇక వివాహం లేదు, ఏదో దేవుడు ఉంచేది ఉంటే ఆ మొదటి మార్గంలో ఉండేదాన్ని ఇంక లేదు అయిపోయింది కదా అని అంటావా? సరేటైతే బిడ్డల్ని బిడ్డలు ఉన్నారు, బిడ్డల్ని పెట్టుకొని కష్టపడి బ్రతికి దేవునిలో కొనసాగు. పిల్లలు లేరన్నా ఇంకొక జీవితం కూడా వద్దనుకుంటానంటే దైవ సేవలోనికి రా. దేవుడు మాట్లాడితే దేవుని దగ్గర కనిపెట్టు, ప్రార్థన చేయి, నీ ఆశ దేవుడి ముందు చెప్పు. దేవుడు చిత్తం, దేవుడు నీతో మాట్లాడతాడు తప్పకుండా నీ ఆశ తీర్చడానికి. దేవుడు నిన్ను ఓకే అంటే సంతోషంగా ముందుకొచ్చి చక్కగా దైవ సన్నిధిని కాచుకొని, సన్నిధి నుంచి ఎటు వెళ్లకుండా సన్నిధిలోనే ఉండి ఆహారం తిని పరిశుద్ధుల కొరకు, సంఘం కొరకు, సేవ కొరకు, యేసు రెండవ రాకడ కొరకు, పరిశుద్ధుల సంపూర్ణత కొరకు, ఆత్మల రక్షణ కొరకు సేవ చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, సన్నిధికి వచ్చిన వారికి ఉపచారం చేయొచ్చు, ప్రకటించవచ్చు, నీకు అవకాశం ఉంటుంది. ఓకే.